నమస్తే, వెల్కమ్ టు స్నేహ టీవీ ప్రైమ్ టైమ్ డిస్కషన్. నేను జ్యోతి. ఇక ఈరోజు మరొక సంచలన వార్తపైన ఈరోజు మనం డిబేట్ చేయబోతున్నాము, ఇండియా బుల్స్ లక్షల కోట్ల స్కామ్కి సంబంధించి. సుబ్రహ్మణ్యన్ స్వామి ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. అందులో ఇండియా బుల్స్ సంబంధించి ఒక ఆరోపణ చేశారు ఆ సంస్థ పైన. 14 ఏళ్ళుగా లక్షల కోట్ల స్కామ్ జరుగుతుంది, ఇదంతా కాంగ్రెస్ హయాంలో, అది కూడా చిదంబరం హయాంలో జరిగిందంటూ ఆయన ఆరోపిస్తూ ఒక సిట్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అసలు ఈ లేఖ ఎంతవరకు వాస్తవం, నిజంగానే ఇన్ని లక్షల కోట్లు స్కామ్ జరిగిందా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు డిబేట్లో. ఇదే డిబేట్లో పాల్గొనడానికి ఈరోజు స్నేహ స్టూడియోలో ఉన్నారు చలపతి గారు, కార్పొరేట్ బ్యాంకర్ సీనియర్ మేనేజర్, అలాగే సిలవేరు శంకర్ ప్రజాపతి సోషల్ మీడియా కన్వీనర్ అండ్ బీసీ మోర్చా నుంచి కూడా ఆయన. ముందుగా చలపతి గారితో మనం ఈరోజు డిబేట్ స్టార్ట్ చేద్దాం, బికాజ్ ఒక బ్యాంక్ మేనేజర్ కాబట్టి అసలు ఈ స్కాములు ఎట్లా పాసిబుల్ అవుతున్నాయి, ఇన్ని లక్షల కోట్లు ఎగ్గొట్టేయడం కావచ్చు, స్కాములు చేయడం కావచ్చు, ఎట్లా పాసిబుల్ అవుతుందనేది ఆయన మాటలు కూడా తెలుసుకుందాం, అసలు లూప్ హోల్స్ ఏంటనేది. సార్ నమస్తే. అండ్ చెప్పండి, అంటే ఈ స్కామ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లుప్తంగా, అంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్ బ్యాంక్ సర్వీస్కి సంబంధించి కావచ్చు, ఎన్నో స్కామ్లు చూసారు, కాంగ్రెస్ హయాం కావచ్చు, బీజేపీ హయాం కావచ్చు, ఏదో ఏ హయాం అయినా సరే స్కామ్లు కామన్ అయిపోయింది. ఒకసారి మీ విశ్లేషణతో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ రెండు విషయాలు ఉంటాయమ్మా. ఎక్కువగా డబ్బు సంపాదించాలని ఒక ఆశ ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలో, గత 20 ఏళ్ళ నుంచి మరీ ఎక్కువైపోయింది. రాజకీయ నాయకులు అందరూ ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, నేను ఏ పార్టీకి చెందనని చెప్తాను. ఇదేం చేస్తారంటే క్లాసికల్గా చేయడం నేర్చుకున్నారు. క్లాసికల్గా అంటే ఇద్దరుకు 1 రూపాయి తింటే ఇక్కడ 15 రూపాయలది, అక్కడ 16 రూపాయలు, ఆ 16 రూపాయలది కొన్నాడు, 1 రూపాయి ఎక్స్ట్రా ఇచ్చాడు వాడికి, 10 రూపాయలు తిన్నాడు అని ఆరోపణ వచ్చేది ఇద్దరుకు ఓ 20 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు ఏంటంటే నేను 16 రూపాయల దగ్గర వస్తూ కొనాలంటే ఇంకో 4 దగ్గర 17, 18, 19 కోట్లు చేపిస్తాం. సో రికార్డు చూస్తే కరెక్ట్గానే ఉంటుంది. ఓకే, 15 దగ్గర కోటేషన్ తీసుకో మనం, అర్థమైందా? ఏదో కనపడి కనపడి ఒక చిన్న పేపర్లో ఓ మూల వేస్తాం, ఓ మూల వేస్తాం, అది ఎవడు చదవడు చూడడం కూడా, ఓ మూల వేస్తే ఎవడు పట్టించుకోడు. అది అన్నోటిస్డ్ డే అంటే సండేనో సాటర్డే అందరూ చూస్తారు. అన్నోటిస్డ్ డే అంటే గురువారం మంగళవారం ఓ మూల వేసేస్తారు, ఓ మూల వేసేస్తారు. ఎక్కువ ఉండదు, ఎక్కువ పెద్ద పేజీలు కూడా ఉండవు. ఇంకా ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ అంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి నేను ఒక పేపర్లో హాఫ్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వేస్తాను, పలానాది దానికి కొటేషన్ కావాలని. ఇది ఒక 500-600 కాపీలు వేసుకుంటాం. ఓకే, మిగతా పబ్లిక్ అక్కడ ఆ ప్లేస్లో ఏ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఏ ఇంకోటిదో ఇంకోటిదో టీవీలదో ఏ సిల్క్ సిల్క్ ప్యాలెస్దో చీరాల అడ్వర్టైజ్మెంట్ ఇంకే ఉంటాయి. సో జనాలకి పడిందని కూడా తెలియదు. అదే ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చిందన్న సంగతి కూడా తెలియదు. ఆ అధికారంలో ఉండే వాళ్ళకి, వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, మిగతా వాళ్ళకి వేసే అవకాశం లేదు. టెక్నాలజీని ఎలా వాడుకుంటున్నారు, అదే పేజీలో 3వ పేజీలో జనాలకు వేరే ఉంటుంది, వీళ్ళకి వేరే ఉంటుంది. సో మేము అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము, ప్రూఫ్ ఉంది, పేపర్ 4 కాపీలు చూపిస్తారు, అదే ప్రింట్ తీసేస్తారు. ఇలాంటి టెక్నాలజీలు గత 20 ఏళ్ళ నుంచి ఎక్కువైనాయి. సో ఈ దీన్ని పట్టడం కూడా చాలా కష్టం, దీన్ని పట్టడం కూడా చాలా కష్టం. అయితే దీన్ని మించిన మేధావులు కొంతమంది సీఏలు ఉన్నారు కాబట్టి దేశంలో, దీన్ని మించిన మేధావులు సీఏలు, ఈ హానెస్టీగా ఉండేటువంటి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని దృష్టి పెడుతున్నారు. రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉన్న టైంలో ఇది ఎలా ఎందుకు జరిగింది, అది అలా ఎందుకు జరిగింది అని చూపించేస్తున్నారు, అక్కడ బయటకు వస్తున్నాయి అన్నమాట. ఓకే, రైట్. బీజేపీ వాళ్ళు అసలు ఏం చెప్తారు, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా బీజేపీ చక్కగా లెటర్ రాశారు ప్రధాని మోదీకి, అంటే మీ హయాంలో ఏమీ స్కామ్లు జరగలేదు, కాంగ్రెస్ హయాంలో జరిగిందని చెప్పుకోవడానిక, లేకపోతే ఎలా అంటారు? ముందుగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే పారదర్శకతతో పరిపాలన అందించాలి అనేటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా అధికారంలోకి 2వ సారి రావడం జరిగింది. అయితే దాంట్లో భాగంగానే సుబ్రహ్మణ్య స్వామి గారు ఏదైతే లేఖ సమర్పించారో, ఏ రకమైనటువంటి కుంభకోణాలు మనం గతంలో చూసామో అటువంటి కుంభకోణం మన హయాంలో ఇంకోటి వెలుగులోకి రాకూడదు, గతంలో జరిగినటువంటి దానికి ఎటువంటి దాఖలాలు లేవు,
కానీ ఏ రకమైనటువంటి ముందస్తు సమాచారం మన మన దగ్గర ఉందో ఆ సమాచారాన్ని బట్టి మనము మరో విజయ్ మాల్యా లాగా ఇంకొక అతన్ని తయారు చేయకుండా ముందు జాగ్రత్త చర్యగా మనం దీన్ని తీవ్రంగా పరిగణించవలసినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి నేపథ్యంలో వాళ్ళు ఈరోజు లేఖని సమర్పించడం అనేటువంటిది జరిగింది. లేఖలో కూడా చాలా స్పష్టంగా 2005 ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేటువంటి ఏదైతే ఒక ప్రైవేట్ సంస్థ ఉందో ఈ సంస్థ వెనకాల నాయకత్వం అంటే ఇప్పుడు ప్రస్తుతం దానికి అధినాయకత్వం అయినటువంటి సమీర్ గెహ్లోత్ గారు కావచ్చు, మరి దాని వెనుక తెర వెనుక ఉండే నాడు నడిపించినటువంటి కాంగ్రెస్ నేతలైన చిదంబరం గారు, నాటి ఆర్థిక మంత్రి అయినటువంటి చిదంబరం గారు ఈ హస్తం కూడా దీని వెనకాల ఉంది అనేటువంటి దాన్ని విశ్వసిస్తూ తప్పకుండా సాక్ష్యాధారాలు ఉన్నాయి ఉన్నాయి అనేటువంటి నేపథ్యంలోనే వారు అటువంటి లేఖ రాయడం అనేటువంటి జరిగి ఉంటుంది అనేటువంటిది. శంకర్ గారు మీరు ఇందాక ఒక వర్డ్ చెప్పారు, పారదర్శకత అని చెప్పి. పారదర్శకత కేవలం ఆపోజిషన్ పొలిటికల్ లీడర్స్ స్కామ్స్ పైనైనా, లేకపోతే మీ హయాంలో జరిగిన స్కామ్స్ పైన కూడానా, లేకపోతే ఎన్నో విషయాలు కదా, కొన్ని పేర్లు కూడా బయటపెట్టమని చెప్పారు బ్లాక్ మనీకి సంబంధించి, మరి వీటన్నిటిలో లేని పారదర్శకత ఆపోజిషన్లో స్కామ్లు జరిగిన దానిపైన మాత్రమే ఉందా? అది కాదండి, అంటే విషయం మనము ఆలోచిస్తే ఏంటంటే పారదర్శకత అనేటువంటిది ఎవరికైనా కూడా కామన్గా ఉంటుంది, అది స్వపార్టీ అయినా కావచ్చు, ప్రతిపక్షమైనా కావచ్చు, ఇంకేదైనా పార్టీ అయినా కావచ్చు. అయితే ఆ విషయంలో డే వన్ నుంచి కూడా మోదీ గవర్నమెంట్ ఏం చెప్తోంది అంటే, తప్పకుండా మేము గతంలో జరిగినటువంటి తప్పిదాలని జరగకుండా మేము జాగ్రత్త పడుతూనే గతంలో జరిగినటువంటి తప్పిదాలు చేసినటువంటి వ్యక్తుల్ని కూడా వదిలిపెట్టేటువంటి సమస్య లేదు అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా తెలియజేశారు. అయితే ఆ నేపథ్యంలోనే ఈరోజు ఏంటంటే 2005 మొదలైనటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, మరి వీళ్లకు శాఖలుగా దాదాపు 100 పైగా షెల్స్ని ఏర్పాటు చేయడము, వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ కింగ్డమ్ని ఏర్పాటు చేసుకోవడము, మరి అక్కడ కూడా మన యొక్క నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా లోన్స్ పొందడము, మరి ఈ లోన్స్ అన్నీ కూడా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి పొందినప్పుడు ఇటు బ్యాంకింగ్ సెక్టార్ పైన కావచ్చు, లేదా అటు స్టాక్ మార్కెట్స్లో వాళ్ళు ఎక్కడైతే పెట్టుబడి పెట్టారో అక్కడ కావచ్చు, ప్రతి రంగం పైన ఇది ప్రభావితం చేసేటువంటి అవసరం అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు ప్రధాని మోదీకి యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క లేఖ రాయడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. ఓకే, రైట్, మాట్లాడదాం. బట్ అందుకన్నా ముందు మనతో మాట్లాడడానికి సుకుమార్ గారు, ఫినాన్స్ అనలిస్ట్ స్నేహతీవితో మాట్లాడడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుకుమార్ గారు నమస్తే అండి. 200,000,000,000 స్కామ్కి సంబంధించి మనం ఈరోజు స్నేహ టీవీలో మాట్లాడబోతున్నాం. 100,000,000,000 స్కామ్. ఓకే, అండ్ ఇండియా బుల్స్ సంస్థ ఫ్రెండ్లీ రియల్ ఎస్టేట్ ఫర్మ్స్ అని చెప్పి ఆహ్వానించి 14 ఇది జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ రూపంలో వాటిని అడిగింది అని అంటున్నారు. మొత్తంగా యాజ్ అ ఫినాన్స్ అనలిస్ట్ ఈ వార్త పైన మీ విశ్లేషణ చెప్పండి. మనకి ఇంతకుముందు యూపీఏ ప్రభుత్వ హయాంలో కానివ్వండి, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కానివ్వండి, ఏదైనా ఈ ప్రభుత్వాలు కోయలిస్ట్ గవర్నమెంట్ కానీ, ఇవన్నీ కూడా గతంలో ఉన్నప్పుడు ఏంటంటే పొలిటికల్ మనీ ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడుల కిందకి పొలిటికల్ గా ఉన్న వాళ్ళ డబ్బులు వచ్చాయో అప్పటి నుంచి ఇలాంటి సమస్యలు మనకి మొదలయ్యాయి. కాకపోతే అంటే ఇందులో ఒక డిస్క్లైమర్ కూడా ఇవ్వాలి, నేను నా ఫస్ట్ జాబ్ చేసింది నేను ఇండియా బుల్స్ లో, దాదాపు 4.5 పాటు ఇండియా బుల్ సెక్యూరిటీస్ అనే సంస్థలో నేను పనిచేశాను. ఆ తర్వాత అది పబ్లిక్ ఇష్యూకి రావడం, తర్వాత ఎన్బిఎఫ్సి కంపెనీ అవడం, ఆ తర్వాత చాలా పెద్ద కంపెనీ అవడం, ఇవన్నీ కూడా నా కళ్ళ ముందు జరిగింది. కాకపోతే మొదట్లో సమీర్ గెలాట్ కానీ వీళ్ళు మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు అందరూ మంచి టెక్నోక్రాట్స్, ఒక ఉద్యోగాలు చేసుకుంటూ విదేశాల్లో ఉన్న వాళ్ళు ఒక 4 ఫ్రెండ్స్ కలిసి ఒక 20,00,000 రూపాయలతో స్టార్ట్ చేసిన సంస్థ ఇది. కాకపోతే ఎప్పుడైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చారో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పొలిటికల్ ప్రెషర్స్ కానివ్వండి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, పొలిటికల్ పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా రావడంతో ఎక్కువ షార్ట్ కట్స్ చూసుకోవడం, అంటే ఏ అవకాశం ఉన్నా కూడా దాన్ని వదులుకోకుండా నీకింత నాకింత అని ఫిట్ ప్రోకో చేసి ఈ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెంచుకుంటూ వెళ్ళడం కూడా మనం గమనించవచ్చు. ఇంకొక వైపు ఈ ఒక్క సంస్థే కాదు, డిఎల్ఎఫ్ కానివ్వండి, డిఎల్ఎఫ్ లాంటి సంస్థలు చాలా వరకు, ప్రజా ఇంజనీర్ సిండికేట్ ఎన్ని, అసలు నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ కంపెనీస్ పోయాయి స్టాక్ మార్కెట్ లో బికాస్ ఆఫ్ ఇలాంటి అన్ఎథికల్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల. సో వీటినన్నింటిని కనుక గమనిస్తే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే మనకి ఎస్పెషల్లీ ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా పుంజుకుందో, అలాంటి సమయాల్లో
ఈ రాజకీయ నాయకుల యొక్క పెట్టుబడులు ఈ కంపెనీల ద్వారా పెట్టడం, దాన్ని కొంచెం టెక్నాలజీ జోడించి నెంబర్ ఆఫ్ షెల్ కంపెనీలని క్రియేట్ చేయడం, వాటి ద్వారా లావాదేవీలు నడపడం, ఎన్ని అసలు ఆల్మోస్ట్ మీరు పేపర్ కంపెనీలు దాదాపు అంటే 100 చెప్తున్నప్పటికీ కూడా నాకు తెలిసి కనీసం ఈ ఎంటైర్ కంపెనీస్ కనుక తీసుకుంటే దాదాపు 1400 నుంచి 1500 కంపెనీలు ఇండియా బుల్స్ లో ఇప్పటి వరకు ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం ఇలాంటివన్నీ జరిగిన పరిస్థితి మనం గమనించాలి. సో దీనికి అంటే ఎక్కడో చోట ఒక ఎండింగ్ అనేది రావాలి కాబట్టి అప్పుడు చేసిన పాపాలు ఇప్పుడు బయటకు పడే పరిస్థితి మనకి ప్రతి సంస్థలోనూ కనిపిస్తున్నాయి. డిఎల్ఎఫ్ ఈరోజు తీసుకుంటే హెచ్డిఐఎల్ కానివ్వండి, ఎన్నెన్నో సంస్థలు కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేసిన కంపెనీలన్నీ కూడా రాజకీయ నాయకుల ప్రమేయంతో, రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ ఆశలకి ఇవన్నీ కూడా బలైన పరిస్థితి మనం గమనించవచ్చు. రైట్, సుకుమార్ గారు మీతో కార్పొరేట్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ మన స్టూడియోలో ఉన్నారు, ఆయన కూడా ఇంటరాక్ట్ అవుతారు. చలపతి గారు, చలపతి గారు సార్, మీరు ఆల్రెడీ నమస్తే అండి. చలపతి గారు నమస్తే సార్. మీరు ఆల్రెడీ సంస్థలో పనిచేశారన్నారు కదా, అప్పట్లో టర్న్ ఓవర్ ఎంత ఉండేది సుమారుగా మీరు చేసినప్పుడు? ఈ కంపెనీది అంటే నేను నాకు తెలిసి ఒక 191 or 192 ఎంప్లాయీ అండి కంపెనీలో. ఓన్లీ ఆర్బి సెక్యూరిటీస్ అనే ఒక సంస్థను తీసుకుని అందరూ కలిసి అంటే స్టాక్ మార్కెట్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీగా స్టార్ట్ అయింది కాబట్టి జనరల్ గా ఎన్ఎస్సీ బిఎస్సీ లో జరిగే టర్న్ ఓవర్స్ ఇవన్నీ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే కస్టమర్లు కొంటున్న షేర్లు కొనడం అమ్మడం వాటిని బేస్ చేసి చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఎంప్లాయీస్ పరంగా చూస్తే మాత్రం కేవలం 250 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు అండి. ఏది సంస్థ ప్రారంభించిన 4వ సంవత్సరం సుమారుగా ఎవ్రీ మంత్ ఈ 250 శాలరీస్ వరకు ఒక 30-40 లక్షల రూపాయల వరకు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అంటే దాన్ని బేస్ చేసుకుని అంటే జనరల్ గా స్టాక్ మార్కెట్ లో ఎలా ఉంటుందంటే కాస్ట్ టు ద కంపెనీ, అంటే 1 రూపాయి మనం సంపాదిస్తే 5 రూపాయలు కంపెనీకి ఆదాయం ఇవ్వాలి. అంటే సుమారుగా ఎన్ఎస్సీ బిఎస్సీ టర్న్ ఓవర్ కాకుండా చూస్తే కనుక 1.5 crore వరకు ఎవ్రీ మంత్ టర్న్ ఓవర్, అంటే సుమారుగా మనకి 18 crore టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ అండి. చాలా చిన్న కంపెనీ అప్పుడు మీరు పని చేసినప్పుడు ప్రాక్టికల్ గా చెప్పాలండి. ఐపీఓ వచ్చిన తర్వాత నేను బయటికి రావడం జరిగింది. ఐపీఓకి వచ్చినప్పటికే చాలా వరకు పొలిటికల్ మనీ, అంటే 19 రూపాయలు ఒక షేర్ వాల్యూ తోటి ఇండియా బుల్స్ అనే సంస్థ అప్పుడు పబ్లిక్ ఇష్యూ రావడం జరిగిందండి 2004. అంటే ఇప్పుడు ఈ 2019 బ్యాలెన్స్ షీట్ ప్రకారం తీసుకుంటే ఫారిన్ ఇన్వెస్టర్ల షేర్ 52.42% ఉంది. అవునండి. అంటే నాకు తెలిసి 49% దాకా ఉంటేనే అది ఇండియా కంపెనీ కింద లెక్క ఫారినర్స్ది. ఫారినర్స్ది 50% దాటింది కాబట్టి ఇది ప్రాక్టికల్గా ఫారిన్ కంపెనీ కింద లెక్కేసుకోవాలి. అంటే ముఖ్యంగా ఎఫ్డిఐ అలో చేసిన తర్వాత వీళ్ళు ఈక్విటీ పెంచుకుంటూ పోవడం అంటే, అంటే జనరల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ ఫారిన్ ఫండ్స్ కూడా ఎక్కడి నుంచి వస్తానండి? ప్రాక్టికల్గా మనం కనుక మాట్లాడితే ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఎఫ్ఐఐసి ఎఫ్పిఐస్ పైన కూడా ట్యాక్స్ నేను విధించడానికి సిద్ధపడుతున్నాను అని చెప్పడంతో మార్కెట్లు కిందికి వచ్చాయి. అసలు ఈ ఫారిన్ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేది కనుక మీరు వెనక్కి వెళ్ళి చూస్తే, భారతదేశంలో లంచాల రూపంలో రియల్ ఎస్టేట్ లో లాభాల రూపంలో సంపాదించిన డబ్బుని విదేశాలకి హవాలా ద్వారా పంపించి మారిషస్, సింగపూర్, దుబాయ్, హాంకాంగ్ లాంటి దేశాల యొక్క సంస్థల్ని అక్కడున్న లోకల్ గా ఒకరు ఇద్దరిని పెట్టుకుని సంస్థల కింద క్రియేట్ చేసి ఆ డబ్బులు అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి కంపెనీలో పెట్టారు. సో ఇండియా బుల్స్ లో కూడా మెయిన్ జరిగింది అదే. అంటే దీంట్లో ఉన్నది కూడా పొలిటికల్ మనీయే. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం పరిస్థితి ఎట్లా ఉందంటే 2008 సబ్ప్రైమ్ క్రైసిస్ వచ్చిన తర్వాత వచ్చిన పెట్టుబడులు ఇవన్నీ. అక్కడేమో బ్యాంకులు ఉద్దీపన పథకాలతోటి ప్రభుత్వ డబ్బులతోటి రన్ అవుతున్న పరిస్థితుల్లో అక్కడ అప్పులు తీసుకుని ఇక్కడికి వచ్చి ఎఫ్ఐఎస్ ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? అది అవకాశమే లేదు. కాబట్టి ఈ ఎఫ్ఐఎస్ ఎఫ్పిఐస్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో కనీసం అంటే మరీ నేను 100% అన్న కానీ అట్లీస్ట్ ఒక 40-50% అయితే డెఫినెట్ గా మన ఇండియన్ పొలిటికల్ లీడర్స్ యొక్క మనీనే మళ్ళీ మన భారతదేశంలోకి పెట్టుబడులు వచ్చినట్టుగా అర్థం చేసుకోవాలండి. రైట్, సుకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్, చాలా ఇన్ఫర్మేషన్ అందించారు ఈ విషయం పైన, ధన్యవాదాలు. అండ్ చలపతి గారు, ఇదే విషయం పైన స్నేహ టీవీ ఇండియా బుల్స్ వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ బల్లాతో మాట్లాడడానికి ప్రయత్నించింది. దీనిపైన అసలు మీరు ఏం కమెంట్ చేస్తారు అని అంటే, సారీ నేను ఇప్పుడు ఏం కమెంట్ చేయలేను దీనిపైన అని అని చెప్పడం జరిగింది. సో అట్లీస్ట్ మార్కెట్ మాత్రం ఇవాళ షేక్ అయిందండి, షేర్ 10% పడిపోయింది. ఓకే, 615 నుంచి 550 పడిపోయింది, ధామను పడిపోయింది ఒక దెబ్బ. క్లోజింగ్ రేట్ 559, ఒకటి అంతకన్నా ఇక తక్కువ కూడా పడింది ఒక మధ్యలో 550 కూడా వచ్చింది. అంటే మార్కెట్లో ఒక ఫియర్ అనేది ఏర్పడింది, అది నిజం.
అంటే ఈ మధ్య కాలంలో ఇట్లాంటివి ఐఎల్ఎఫ్ఎస్ కానివ్వండి ఎన్బిఎఫ్సిలు అన్ని పోతున్నాయి కదా, ఇది ఒక దెబ్బ అన్నమాట. అయితే నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు సపోజ్ ఇది హౌసింగ్ ఫైనాన్స్ చేస్తున్నారండి, ఎల్ఐసి వాళ్ళకి కూడా హౌసింగ్ ఫైనాన్స్ ఉంది. ఎల్ఐసి వాళ్ళ హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ తీసుకుంటే 26,035 కోట్లు ఈరోజు. ఇండియా బుల్స్ మార్కెట్ క్యాప్ 23,930 కోట్లే అంటే షేర్లు ఇంటూ మార్కెట్ ప్రైస్ చేసుకుంటే. ఓకే, అట్లా ఉన్నప్పుడు ఎల్ఐసి వాళ్ళు కూడా దీనిలో 10% పైన ఇన్వెస్ట్ చేశారు. ఎల్ఐసి వాళ్ళు అంటే ప్యారలల్ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ తీసుకునే బదులు నేనేమంటానంటే, ఒక బ్యాంకర్గా మనమే లోన్ ఇస్తే పోలేదా, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి మనమే ఇంకో 10 బ్రాంచ్లు ఓపెన్ చేసి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు అన్నింటిలో కూడా నాకు తెలిసి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఎల్ఐసి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. నేనేమంటాను, దాని బదులు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్సే లిబరల్గా లోన్ ఇస్తే జనాలకి లాభం ఉండేది, డబ్బులు ఇలా ఇరుక్కో కదా. ఇప్పుడు ఒకసారి రేట్లు పడిపోయిన తర్వాత మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా. అంటే ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. అంటే చాలామంది చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ గ్రో బిగ్ అండ్ బిగ్ అండ్ బిగ్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ విల్ బి స్మాల్ అండ్ స్మాల్ అండ్ స్మాల్. ఒక చిన్నవాడు కావాలంటే 10 కంపెనీలు ఇన్వెస్ట్ చేయగలరు, ఒక పెద్దవాడు 1,000 కోట్లు ఉన్నవాడు ఇన్వెస్ట్ చేయడం కష్టం, జత కంపెనీలు కూడా పెట్టాల్సి వస్తుంది. మిగతా కంపెనీలు కొనాలంటే దొరకవు, కొనాలంటే భయం కూడా ఉంటుంది. ఈ కొత్తది వచ్చింది చూద్దామని దీనిలో పెట్టేస్తారు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా అదే సమస్య. ఈ కంపెనీలన్నీ పెరగడానికి కారణం ఏంటంటే ఎల్ఐసి ఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్స్ ఫైనాన్స్. మ్యూచువల్ ఫండ్స్కి డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడో చోట పెట్టాలి కదా, ఇక్కడ ఎంత వస్తుంది అక్కడ ఎంత వస్తుంది, ఈ మార్కెట్లో ఈ షేర్ బాగుంది పెట్టేదిలో దడ్డ పెట్టేస్తున్నారు. సో మనం బ్యాలెన్స్ షీట్ తీసుకుంటే ప్రమోటర్ల యొక్క షేర్ చాలా తక్కువ ఉంటుంది అన్నిట్లా. ఈ మధ్య వస్తున్న అన్ని కంపెనీలు ఇదే పరిస్థితి. ప్రమోటర్లు ఒక 20% 15% పెట్టుకోగలిగితే మ్యూచువల్ ఫండ్లు మిగతా కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎల్ఐసి వీళ్ళు పెట్టేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఎక్కడ రొటేట్ చేయాలో అర్థం కావట్లేదు. అంటే కొత్త ఇండస్ట్రీస్ రావడం, కొత్త పరిశ్రమలు రావడం, లేదా కొత్త బిజినెస్లు రావడం జరగట్లేదు ఇన్వెస్ట్ చేయడానికి. దానివల్ల పబ్లిక్ మనీ ఇలా వచ్చి ఇలా వచ్చేస్తాను వీళ్ళ దగ్గరికి. సో నేను మార్కెట్లో పోయి డబ్బులు తేవాల్సిన అవసరం కూడా లేదు, ఇలా లోన్ తీసుకొని ఇలా తీసుకొని ఇలా తీసుకొని తీసుకొని చేయొచ్చు. ఓకే, అంటే ఇద్దరికి అయితే కంపెనీ పెట్టాలంటే 80% 90% పెడితే కానీ నడిచేది కాదు. 10% ఫ్రెండ్స్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. 10-15% పెట్టుకోగలిగితే మిగతా వాళ్ళు దడ పెట్టేస్తున్నారు. ఇందాక ఆయన సుకుమార్ గారు చెప్పినట్టుగా స్టార్టింగ్లో ఏమీ లేదు కంపెనీలు, 18 కోట్లు టర్నోవర్ ఇండియా బుల్స్ది సేమ్ ఇదే కంపెనీ. కానీ ఈ 15 ఏళ్ళలో ఏమైపోయింది, ఎక్కడి నుంచి ఎక్కడికో పోయింది. ఆయనకి డౌట్ రావడానికి పోసారు రెండు కారణాలు ఉంటాయి, ముఖ్యంగా లాంగ్ టర్మ్ బారోయింగ్. లాస్ట్ ఇయర్ అంటే 2018 మార్చికి 65,357 కోట్లు ఉంటే అది ఇప్పుడు ఒక్కసారిగా 4,329 కోట్లు పడిపోయింది. ఓకే, ఇది మామూలుగా ఏ కంపెనీ అయినా కూడా లాంగ్ టర్మ్ ఫండ్స్ పెట్టుకుంటారు. బ్యాంకుల్లో అయినా కూడా ఎఫ్డీలు ఉండాలి, ఎస్బీ అకౌంట్తో పాటు కరెంట్ అకౌంట్తో పాటు ఎఫ్డీలు కూడా ఉండాలి. అంటే లాంగ్ టర్మ్ ఉంటాయి ఇవి. అప్పుడే నేను 5 ఏళ్ళు లోన్ తీసుకున్న వాడికి, 6 ఏళ్ళు లోన్ తీసుకున్న వాడికి, 7 ఏళ్ళు లోన్ తీసుకున్న వాడికి ఇవ్వగలుగుతాను. నేను అన్ని షార్ట్ టర్మ్ డిపాజిట్లు తీసుకొని ఎస్బీ అకౌంట్లో కరెంట్ అకౌంట్లో పెట్టుకొని లేకపోతే 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు హౌసింగ్ లోన్ ఇవ్వడం కష్టం, రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఫండ్స్ ఎక్కువ పెట్టుకుని ఏ కంపెనీ అయినా తెలుగు ఎవడైనా కానీ షార్ట్ టర్మ్ కంపెనీలు తక్కువ పెట్టుకుంటారు. ఈ కంపెనీలు ఏమంటే ఆయన డౌట్ రావడానికి ఇదే కారణం ఉండాలి. నాకు తెలిసి లాంగ్ టర్మ్ బారోయింగ్ 2018 మార్చికి 65,357 కోట్లు ఉంటే టమ్ అని పడిపోయింది 4,329 కి. ఎవరు కూడా ఉన్న టర్మ్ నుంచి ఎవరు వదిలేసుకోరు, లాంగ్ టర్మ్ నుంచి ఎవరు వదులుకోరు. ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్. షార్ట్ టర్మ్ బారోయింగ్ తీసుకుంటే ఆ పక్క 22,107 కోట్ల నుంచి 91,875 కి పెరిగింది. ఓకే, నువ్వు షార్ట్ టర్మ్ బారోయింగ్స్ తీసుకున్నావంటే అవి టపా కట్టేయాలి, తక్కువ కాలంలోనే కట్టాల్సి వస్తుంది. తక్కువ కాలం కట్టే లోను ఎప్పుడు రిస్క్, ఎక్కువ కాలం కట్టే లోన్ ఎప్పుడు సేఫ్. ఇప్పుడు మనం హౌసింగ్ లోన్ 15 ఏళ్ళు తీసుకుంటున్నాం, నిదానంగా కట్టుకుంటున్నాం. అదే 5 ఏళ్ళు తీసుకుంటే ఇప్పుడు కట్టే ఈఎంఐకి 5 రెట్లు కట్టాల్సి వస్తుంది,
అట్లే మనం కూడా ఎట్లా అంటే కొన్ని దీనికి మ్యాచింగ్గా ప్రాఫిట్ ఉందా అని చూస్తే లేదు. దీనికి మ్యాచింగ్గా ప్రాఫిట్ ఉందా పోనీ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఎప్పుడు అడిగితే అప్పుడు కట్టడానికి వాళ్ళకి ఇవ్వడానికి అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2018లో 3,565 కోట్లు ఉంటే ఇప్పుడు 5,000 కోట్లు పెరిగింది. 5,000 కోట్లకు పెరిగినప్పుడు లాస్ట్ ఇయర్ డివిడెండ్ ఏమో సగం ఇచ్చేశారు, ప్రాఫిట్లో సగం డివిడెండ్ ఇచ్చేశారు ఈ ఏడాది 0. మరి ప్రాఫిట్ 5,000 కోట్లకు పెరిగినప్పుడు మోర్ దాన్ 50% పెరిగినప్పుడు మరి డివిడెండ్ ఏది? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి డివిడెండ్ లేదు. సో న్యాచురల్ అది కూడా ఒక రీజన్ షేర్ పడిపోవడానికి, అంటే జనాలకి డౌట్ రావడానికి అది కూడా ఒక రీజన్. మరి డబ్బులు ఏమైపోతున్నాయి? సంపాదించిన డబ్బుల్లో మనకు కొంత వాటా ఉండాలి కదా, మరి నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి కంపెనీలో? సో ఈ చిన్న 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 పెద్ద పెద్ద పాయింట్లు అయిపోయి ఒక్కసారిగా మనం మ్యాక్రో పిక్చర్ చూస్తే కంపెనీలో ఏదో గొడవ జరిగింది అనేటువంటి అనుమానం ఎవరికైనా వస్తుంది. ఆయనకి రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదు, ఎందుకంటే మనకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఆయనకి బిహైండ్ ద సీన్స్ కూడా తెలుస్తాయి. రాజకీయ నాయకుడు కాబట్టి బిహైండ్ ద సీన్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంది. మనకు బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్లో మనకి చాలా బొక్కలు కనిపిస్తున్నాయి. సపోజ్ హౌసింగ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో సేల్స్లో లాస్ట్ ఇయర్ 17,355 కోట్లు చేశారండి, అంటే అన్ని లోన్లు ఇచ్చారు. ఇండియా బుల్స్లో వాళ్ళు ఇచ్చిన లోన్లు 15,407 కోట్లే. మరి ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి అంటే రియల్ ఎస్టేట్లో ఒక ప్రాబ్లం ఉంది ఇండియాలో. దీన్ని రాజకీయ నాయకులు, డబ్బులు ఉన్నవాళ్ళు, బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వాడుకుంటున్నారు. డబ్బు దాచుకోవడానికి 2 మార్గాలు, 1 గోల్డ్, 2 ల్యాండ్. ఇప్పుడు మన శంషాబాద్ అవతల 10 కిలోమీటర్లు అవతల పోయినాం అనుకోండి, ఎకరం 30 లక్షలు అంటారు. కానీ గవర్నమెంట్ రేట్ చూస్తే 10 లక్షలు ఉంటుంది, 20 లక్షలు బ్లాక్ ఇవ్వాలి. సో రాజకీయ నాయకులకు ఆనందం, నా దగ్గర 10 వైట్ ఉంది కదా, 20 బ్లాక్ ఉంది కదా, తోసే ఒక ఎకరా కొన్ని. సో బ్లాక్ మనీ తోసేయడానికి ల్యాండ్ అనేది పెద్ద అసెట్గా మారింది. ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత డబ్బైనా తోసేయచ్చండి. దాంతో ప్రతి కంపెనీ వాళ్ళు కూడా ఫైనాన్స్ కంపెనీ దగ్గరకు వచ్చి నువ్వేమన్నా ప్రాజెక్ట్ చేస్తున్నావా? ఎస్, 50 కోట్లు చేస్తున్నాం సార్, మా దగ్గర 10 ఉంది అయిపోయినామంటే నేను 40 ఇస్తాను, ఆ ల్యాండ్ కొను స్టార్ట్ చేయి, పునాదులు వేయడానికి నేను డబ్బులు ఇస్తాను. ఇదంతా వైట్లో ఉండదు, ఇదంతా వైట్లో ఉండదు. ఎందుకంటే ఈ డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ గవర్నమెంట్ రేట్ అండ్ మార్కెట్ రేట్ ఏదైతే ఉందో ఇది ఇండియన్ చంపేస్తుంది, ఇది ఇండియన్ చంపేస్తుంది. అందుకే ఇప్పుడు కొత్తగా ఈ హైదరాబాద్లో మెట్రో వచ్చిన దాకా నేను చూసింది ఏంటంటే మెట్రోలో కూడా చాలా చోట్ల కొట్టేశారు బిల్డింగ్లు. కొట్టేసినప్పుడు ఏం చేశారు, గవర్నమెంట్ రేట్ ఇచ్చారు. లాస్ట్ రిజిస్టర్డ్ రేటు 10 లక్షలు అనుకోండి, ఓ షాపు ఆ 10 లక్షలు ఇచ్చారు. అలా కాకుండా లాస్ట్ రిజిస్టర్డ్ రేటు యాక్చువల్గా మార్కెట్ రేట్ ప్రకారం 50 లక్షలు చేసుకుని ఉంటే నీకు 50 దక్కుండేది. ఇప్పుడిప్పుడు ఆ హైదరాబాద్లో ఇప్పుడిప్పుడే ఈ మధ్యనే మొన్న మధ్య ఈ నెలలో కూడా హెడ్లైన్ వేశారు లోపల అసలు రేటుకి రిజిస్టర్ చేయడం మొదలెట్టారు. నేను ఫ్లాట్ కొన్నప్పుడు కూడా మార్కెట్ రేటుకి గవర్నమెంట్ రేటుకి తేడా ఉంది సార్ ఎందుకు పెడతారు అని అడిగారు, రిజిస్టర్ ఆఫీస్ నుండి అడిగారు. నేను ఒకటే చెప్పాను, రేపు పొద్దున ఈ రోడ్డు ఇంకొక 10 అడుగులు పెంచానుకోండి అది పోద్ది, అది పోద్ది అందరి ఫ్లాట్తో పాటు నా ఫ్లాట్ పోద్ది, అప్పుడు నాకేమొస్తుంది, లాస్ట్ రిజిస్ట్రేషన్ నేనే కదా, అదే ఇస్తారు, నాకు 10 లక్షలు లాస్. కట్ నేను అలా చేయను, గవర్నమెంట్కి ట్యాక్స్ ఎక్కువ కొడుతున్నాం అంతే కదా, కట్ పోయి గవర్నమెంట్ మనమే కదా, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా మనకే వస్తుంది బెనిఫిట్, నేను అసలు అమౌంట్గా రిజిస్ట్రేషన్ చేయించాను. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా గతంలో ఎట్లా తయారైనాయి అంటే ఏదో ఒక స్కీమ్ పడేసి పేదవాడిని ఏదో ఆదుకున్నట్టుగా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారే తప్ప దాంట్లో శాంక్టిటీ ఎంతవరకు ఉంది, ఎంతవరకు మనము కామన్ మ్యాన్ని రీచ్ కాగలుగుతున్నాము, అక్కడ మనము ఏ రకమైనటువంటి గృహ నిర్మాణాలని వాళ్ళకి చేపట్టించగలుగుతున్నాము అంటే వాళ్ళకి ఏర్పాటు చేయగలుగుతున్నాము అనేటువంటి ఆలోచన మినాయించి ఈ 1,000 కోట్ల రూపాయలన్నీ దొడ్డి దారిన వెనకాల నుంచి మనకి ఏనుగు పోయినా పర్లేదు కానీ ముందు నుంచి చీమను చూపించి ఇదిగో చీమ పోతుంది నేను పట్టేసుకుంటున్నాను అని చీమను చూపించడం, వెనకాల నుంచి ఏనుగు పోయినా పట్టించుకోకపోవడం, మరి అలాంటి దాఖలాలు చేపట్టే ఈ రోజున
మనకు విజయ్ మాల్యా లాంటి వారు బేషరతుగా బయట తిరిగినటువంటి సందర్భం. మరి ఇటువంటి నేపథ్యంలో మనం ఏం ఆలోచిస్తున్నామంటే, తప్పకుండా ఇందాక పెద్దవారు చెప్పినట్టు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైతే వాళ్ళు పెడుతున్నారో, వాళ్ళు ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా మళ్ళీ దానికి సర్ప్లస్గా ఇంకా యాడ్ చేసుకోవడానికి లేదా ఇంకా వాళ్ళ బ్లాక్ మనీని కవర్ చేసుకోవడానికి మాత్రమే చేపట్టినటువంటి చర్యలే తప్ప, మరి ఈ బ్యాంకింగ్ వ్యవస్థను కానీ లేకపోతే స్టాక్ మార్కెట్ వ్యవస్థను కానీ లేదంటే ఈ లోన్ అంటే హౌసింగ్ ఫైనాన్స్ విషయంలో కానీ ఏదో శ్రద్ధ చూపుతున్నట్టుగా మాత్రం క్రియేట్ చేసే ప్రయత్నం చేశారే తప్ప దీనివల్ల ఎవరికి ఏమి ఒరిగిందైతే ఏం లేదు. కాకపోతే రాజకీయ నాయకుల కొమ్ము కాసేటువంటి ఒక సంస్థగా ఇండియా బుల్స్ అనేటువంటి దాన్ని ఈరోజు మనము బయట చూపిస్తున్నా కూడా దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా పలానా వారాన్ని లేఖలో సుబ్రహ్మణ్య స్వామి గారు క్లియర్గా చెప్పారు, చిదంబరం గారు, హూడా గారు అని కొంతమంది పేర్లు స్పెసిఫై చేశారు లేఖలో. అయితే స్పెసిఫై చేసినటువంటి నేపథ్యంలో కూడా ఆయనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం తప్పకుండా ఉండుంటేనే ఆ పేర్లు కూడా బయటపెట్టారు అనేటువంటి విషయం మనకు తేటతెల్లమవుతుంది. ఓకే, అయితే ఈ నేపథ్యంలో మనకేంటంటే ఏదైనా పారదర్శకతతో జరగాలి అనేటువంటి ఏదైతే గుడ్ గవర్నెన్స్ కోసం భారతీయ జనతా పార్టీ నాడు అధికారంలోకి వచ్చిందో, మరి అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా అవే ప్రయత్నాలు చేస్తూ ఏ అడుగు కూడా మధ్యలో ఒక మెట్టు వదిలేసి పదో మెట్టుకు పాకకుండా మెట్టు బై మెట్టు ఎక్కుంటూ మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఇండియా బుల్స్ లాంటి ఒక ఫేక్, అంటే ఫేక్ అనలేము, అంటే వాళ్ళు చేసినటువంటి ఫ్రాడ్ ఒక వాస్తవమైనటువంటి రూపానికి ఫ్రాడ్ అనేటువంటి దాన్ని ఈరోజు వాళ్ళే వాళ్ళు తీసుకున్న గొత్తులో వాళ్ళే పడడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటివి ఇంకా ఎన్నున్నా కూడా తప్పకుండా మోదీ గారి నేతృత్వంలో అవన్నీ కూడా బయటకు తీస్తారు అనేటువంటి నమ్మకం మా పార్టీకి. మరి ఒక్కసారి సుకుమార్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఆయన మనకి ఫోన్లో అవైలబుల్ ఉన్నారు. సుకుమార్ గారు, సో డిబేట్ వింటున్నారు అండ్ చలపతి గారు ఇందాక 2 పాయింట్స్ చెప్పారు, మీకు డౌట్ రావడానికి గల ప్రధానంగా 2 పాయింట్స్ ఉన్నాయి అన్నారు. అండ్ అలాగే ఇతర స్కాముల నుంచి కూడా వీటికి మళ్లించడము, అండ్ మీరు ఇందాక హవాల డబ్బులు అన్నారు, దావూద్ ఇబ్రహీం కూడా 1,000 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసినట్లు కూడా మనకి ఈ లెటర్లో ఉంది. సో ఓవరాల్గా ఒకసారి మీ ముఖ్యంగా ఇందాక చలపతి గారు చెప్పినట్టు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లు చేయొచ్చు కదా, ప్రభుత్వ రంగ బ్యాంకులు చేయొచ్చు కానీ దానిలో అది యాక్చువల్ గా ఫెయిల్యూర్ సిస్టమ్ అండి. ఎందుకంటే ప్రైవేట్ రంగం అనేది ఖచ్చితంగా ప్రోత్సహించాలి, పబ్లిక్ పార్టిసిపేషన్, ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది డెవలప్మెంట్ లో ఏ ఎకనమీని డెవలప్ అవ్వాలి అంటే డెఫినెట్ గా ఆ రెండింటి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఎందుకు పడుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్ అంటే స్టాక్ మార్కెట్లు పడిపోతున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవడానికి ఒక సంస్థను కావాలి కాబట్టి, ప్రజలు డబ్బులు అందులో ఉన్నాయి కాబట్టి దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కుంటూ పోతున్న పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. కాకపోతే ఈ మధ్య కాలంలో ట్రాన్స్పరెన్సీ అయితే మొత్తం వచ్చిందండి, కంపెనీ పాలసీస్ లో కానివ్వండి, కార్పొరేట్ పాలసీస్ లో కానివ్వండి, వీటిలన్నింటిలో ఏమాత్రం చిన్న తేడా వచ్చినా కంపెనీ సెక్రటరీలు, చార్టెడ్ అకౌంటెంట్లు కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఈ మధ్య కాలంలో వచ్చింది. దీనివల్ల రాను ఒకటేంటంటే కొత్తగా తప్పులు చేయడానికి, ఫ్రాడ్లు చేయడానికి, స్కామ్లు చేయడానికి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి కూడా అవకాశాలు తగ్గిపోతున్నాయి. సో ఎకనమీ డెవలప్ అవ్వాలి. ఇప్పటివరకు ఏంటంటే మనం ఎప్పుడు చూసినా గ్రోయింగ్ ఎకనమీ అనుకుంటున్నాం, కానీ అసలు ప్రపంచ దేశాల్లో ఎక్కడ వాడనన్ని కార్లు, ఎక్కడ వాడనన్ని బ్రాండ్లు, ఎక్కడ లేనన్ని ఇంపోర్ట్స్ మనమే చేస్తున్నాం. అలాంటి పరిస్థితుల నుండి మనం మెల్లమెల్లగా మనల్ని మనం కాపాడుకునే పరిస్థితికి కనుక రాకపోతే చాలా ఇబ్బందులు వస్తాయనేది మాత్రం చాలా వాస్తవం. సో అది అట్లీస్ట్ ఇప్పుడు అంటే మనకి ఎన్డీఏ గవర్నమెంట్ 1 కానివ్వండి 2 కానివ్వండి కొన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళు చేయడం, అవి ఫెయిల్యూర్ అవ్వడం ఇవన్నీ జరిగినప్పటికి కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కార్పొరేట్ పాలసీస్, కార్పొరేట్ ఫ్రాడ్స్ అనేవి చాలా వరకు తగ్గే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇందాక వక్తలు మాట్లాడేటప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ, మార్కెట్ వాల్యూకి సంబంధించి ఆ డిఫరెన్స్ కూడా ఎలా చేయాలని అన్నారు. అంటే భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఒక యాంటీ బినామీ ట్రాన్సాక్షన్ బిల్ అనేది ఒకటి గట్టిగా అంటే యూపీఐ టైంలో పెట్టినప్పటికి కూడా దాన్ని వీళ్ళు పాస్ చేయించుకోగలిగారు. ఆ ఒక అస్త్రాన్ని కనుక తీస్తే సింపుల్ ఒక ఓవరాల్ గా ఇప్పుడు, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా రెవెన్యూ పెరుగుతుంది, మార్కెట్ రేటు ప్లస్ అంతకుముందు రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని రెండింటిని ఈక్వల్ చేస్తాయి. కాకపోతే ఒక్కసారన్నా ఇప్పుడు చాలా మందికి ఏమవుతుందంటే ఉద్యోగస్తులకి వాళ్ళు జీతం డబ్బుల నుంచి ఏదైనా కొనుక్కోవాలి, ఒక ప్లాట్ కొనాలి అంటే 50 లక్షల రూపాయలు ప్లాట్ లో 10 లక్షల రూపాయలు వాళ్ళకి రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటే 30 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు వాళ్ళు బ్లాక్ మనీ ఇవ్వాల్సి వస్తుంది. ఆ బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఆల్రెడీ వాళ్ళు ట్యాక్స్ కట్టిన డబ్బుల్ని విత్డ్రా చేసి క్యాష్ లో ఇవ్వడం జరుగుతుంది. సో రేపు పొద్దున అదే ప్లాట్ ని మళ్ళీ 50 లక్షలకు 60 లక్షలకు అమ్మినప్పుడు
మొత్తం ఈ ఏదైతే 10 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో దానికి అమ్మిన దానికి మధ్యలో ఉన్న గ్యాప్ ని వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం కొద్దిగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా డెసిషన్స్ తీసుకునే విషయంలో ఈ బడ్జెట్ లో కూడా నల్లధనానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలైపోయి పొలిటికల్ లీడర్స్ దగ్గర ఉన్న డబ్బులన్నీ ప్రజల్లోకి వచ్చాయి, ఇలాంటి టైంలో మళ్ళీ వాళ్ళ దగ్గరకు అక్యూములేట్ కాకుండా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని అనిపించింది. కానీ బట్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, రాబోయే 2-3 సంవత్సరాల్లో ఎలా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది అనేది వేచి చూడాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్, అండ్ మీరు చెప్పండి. సుకుమార్ గారు ఇందాక చాలా విషయాలు చాలా చక్కగా మాట్లాడారు, అయితే దాంట్లో ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవాలు తను చెప్తూనే ఒప్పుకున్నారు. ఏంటంటే ఏదైనా దుందుడుకు చర్య కానీ తొందరపాటు చర్య కానీ చేయకుండా ఏదైతే మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి అడుగుని ఆచితూచి ఎక్కడ ఎవరు కానీ అంటే ఇటు బిజినెస్ మ్యాన్ కానీ అటు పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ కామన్ మ్యాన్ కానీ ఎక్కడ ఎఫెక్ట్ కాకుండా ఒక ఈ యొక్క భారతదేశానికి ఒక గుడ్ గవర్నెన్స్ అనేటువంటి ఏదైతే పాలసీ మేము ముందుంచుకున్నామో, అంత్యోదయ అనేటువంటి పద్ధతిలో మేము ఏదైతే అవలంబిస్తున్నామో అదే పద్ధతిలో మేము ముందుకెళ్ళాలి. అయితే ఆ దీని నేపథ్యంలోనే మేము ప్రతిదీ కూడా సవరణలు ఏ మేరకు వీలైతే ఆ మేరకు సవరణలు చేసుకుంటూ రావాలి, ఈ దేశానికి ఒక దశ దిశ అనేటువంటిది నిర్దిష్టంగా నిర్ణయించాలి అనేటువంటి మార్గంలోనే మోదీ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు నాకు తెలిసి సుబ్రహ్మణ్య స్వామి గారు లేఖ రాశారు కాబట్టి మోదీ గారికి తెలిసింది, మోదీ గారికి తెలిసింది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక చర్య ఉంటుంది దీనిపైన అనేటువంటిది ఇప్పుడు లేఖ రాశారు అనేటువంటి బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది. కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నప్పటికీ కూడా ప్రతిదీ వ్యక్తపరచట్లేదు. ఎందుకు వ్యక్తపరచట్లేదు అంటే మేము ఏదైతే చేస్తున్నామో దేశ భవిష్యత్తు ఇంకో 10 సంవత్సరాల పాటు బాగుండేలాగా ఈరోజు నిర్ణయం చేసుకునేటువంటి వ్యవస్థీకృతమైనటువంటి అంశాలతో ముందుకెళ్తుంది. ఓకే, రైట్, చలపతి గారు క్రిస్పీగా వైండ్ అప్ చేయండి. ఒక సమస్య ఏంటంటేమ్మా, ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళు ఉన్నప్పుడు స్కామ్లు బయటికి రావు, ఇది ఏ గవర్నమెంట్ అయినా కానీ, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, డిఎంకే కావచ్చు, అన్నాడీఎంకే కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళు ఉన్నప్పుడు ఏవి బయటికి రావు, ఎందుకంటే అఫీషియల్ పేపర్స్ బయటికి రావు కాబట్టి. రెండు బిహైండ్ ద సీన్ ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు. ఆ గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత తెలుస్తాయి ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడు బయటకు వస్తున్నాయి, గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత తెలుస్తాయి అన్నమాట. ఈ దిగిపోయిన తర్వాత తెలిసేవే మనం స్కామ్లు అంటున్నాం. కొన్ని మాత్రం 2G లాంటివి గవర్నమెంట్ ఉన్నప్పుడే బయటకు వచ్చినాయి. కారణం ఏంటంటే నేను హైదరాబాద్ సర్కిల్ని 900 కోట్లు కొనుక్కొని, హైదరాబాద్ సర్కిల్ 900 కోట్లు కొనుక్కొని నేను 6 నెలలు తిరగకుండా దాన్ని 1800 కోట్లకి అమ్మేసుకుంటే అక్కడ జనాలు డౌట్ వచ్చేసింది. ఓకే, అయితే వాళ్ళు అక్కడ దాన్ని కవర్ చేసుకున్నారు. మర్చెంట్ అంటే నాకు డిస్ట్రిబ్యూషన్ లేకపోయినా కూడా, నాకు ఎయిర్టెల్ లేక కంపెనీ లేకపోయినా, లేక రిలయన్స్ లేక కంపెనీ లేకపోయినా కూడా పాడుకోవచ్చు అని పెట్టారు. సో అది నేరం కింద రాలేదు, కోర్టుకి వెళ్తే అది నేరం కాదనమాట. సో ఇలాగ కవరింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు 2G స్కామ్ వరకు కొట్టేశారు కదా కోర్టులో, మనం ఇంత గొడవ చేసాం 180,000 కోట్లు పోయినాయి అన్నాం, కోట్లు కొట్టేశారు కదా, ఎందుకంటే ఆ లైన్ ఉంది అక్కడ, ఏమని ఎవరైనా వాడుకోవచ్చు అని ఉంది. వాడుకున్నాడు ఎయిర్టెల్కి అమ్ముకున్నాడు హైదరాబాద్ సర్కిల్, వాడు 900 కోట్లకే వాడుకున్నాడు. హైదరాబాద్ సర్కిల్ అంటే హైదరాబాద్ సెక్రటరియట్ నుంచి 30 కిలోమీటర్ల రేంజ్ అనమాట. ఈ రేంజ్లో ఉండే వాళ్ళు సెల్ ఫోన్లు వాడుకోవడానికి మనం వాట్సాప్ చూస్తున్నాం కదా లైవ్, అది చూసుకోవడానికి 2G దాన్ని అమ్మేసుకున్నాను నిజమే. దాన్ని డబుల్ రేటుకి 6 నెలల తర్వాత అమ్ముకున్నారంటే అమ్ముకున్నారు. మరి అప్పుడు ఇంత చిన్న రేటుకి ఇంకో 10 కోట్లు వేసి ఎయిర్టెల్ ఎందుకు వాడుకోలేదు, ఈ డౌట్ అందరికీ ఉంది. కానీ న్యాయస్థానంలో నిలవదు అదనమాట. అంటే చట్టాలు చేసేటప్పుడే జాగ్రత్త చేసుకుంటారు. ఆరోపణలు అయితే మనం చేస్తున్నామంటే డబ్బులు తినేసిన మాట నిజం, అదేదంటారే గజం మిథ్య పలాయనం మిథ్య అని, అది నిజం అనమాట ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చలపతి గారు అండ్ శంకర్ గారు, అలాగే సుకుమార్ గారు కూడా ధన్యవాదాలు. ఈరోజు డిబేట్లో పాల్గొని తమ విశ్లేషణ అందించినందుకు. అండ్ ఇది ఇవాళ స్నేహ టీవీ ప్రైమ్ టైమ్ డిస్కషన్. కీప్ వాచింగ్ స్నేహ టీవీ న్యూస్ ఇస్ రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.